నవరత్నాల వెలుగుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాలు మహిళల ఆదాయ వనరులను పెంచడమే కాకుండా వారిని గొప్ప వ్యాపారవేత్తలుగా చేశాయి. జిల్లాలో వైఎస్ఆర్ చేయూత క్రింద 89,174 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో 313,79,00,000 రూపాయలకు పైగా జమయ్యాయి. అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద 31,043 మంది పేద అక్కచెల్లెమ్మలకు 761,00,000 రూపాయలకు పైగా లబ్ధి చేకూరుస్తూ మహిళా సాధికారతకు అడుగులు వేసింది జిల్లా యంత్రాంగం. జిల్లాలో కొబ్బరి పరిశ్రమ విస్తృతంగా ఉండటంతో చాలామంది మహిళలు ఆసరా పథకాన్ని ఉపయోగించుకుని కొబ్బరి పీచు పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. అక్కచెల్లెమ్మలు వారి కాళ్లపై నిలబడేలా, వారి జీవనోపాధి మెరుగుపడేలా దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ కాపునేస్తం ఇలా పలు పథకాలతో సుస్థిర అభివృద్ధికి బాటలు వేసింది జగనన్న ప్రభుత్వం. మాకు జగనన్న గారు పిఎంఈజిపి ద్వారా మాకు 2 లక్షల రుణాలు అందించారు. 2 లక్షల చొప్పున మేము రుణం తీసుకుని 4 మిషన్లు పెట్టుకున్నామండి. దాని ద్వారా మాకు 35% రుణాలు కూడా, సబ్సిడీలు కూడా అందించారు. మేము ఒక్కొక్కరం 15,000 రూపాయలు లబ్ధి పొందుతున్నామండి. దాని ద్వారా మేము మా కుటుంబాలను ముందుకి తీసుకెళ్తూ మేము మంచిగా ఉంటున్నాము.